గా వెయిట్ గెయిన్ వాళ్ళు వస్తామన్నమాట. సో వెయిట్ గెయిన్ కొంతమందికి ఉపయోగపడే పదం అనమాట. ఓకే, సో ఈరోజు హెర్బలైఫ్ న్యూట్రిషన్తో మనం ఎలా వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఏం తీసుకోవాలి, ఓకే ఎలా ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి నా పేరు వచ్చేసి నళ్ళీ చేయండి. లాస్ట్ 7 ఇయర్స్గా నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ త్రూ వెల్నెస్ కోచెస్గా ఉన్నాను, అండ్ లాస్ట్ 12 ఇయర్స్గా ఎరోబిక్స్ ట్రైనర్గా ఉన్నాను అనమాట. ఓకే, సో అరౌండ్ ఒక 1600 పీపుల్ వరకు కూడా వాళ్ళ హెల్త్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేశాను. ఓకే, అండ్ మీలో ఎవరైనా సరే, సో వెయిట్ గెయినే కాదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, హెల్దీ అండ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు, ఓకే మీ లైఫ్ స్టైల్ చేంజెస్, ఏవైతే మీకు అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయో, ఓకే అవుట్ సైడ్ ఫుడ్ తినడం, లేట్ నైట్ నిద్రపోవటం, తక్కువ వాటర్ తీసుకోవడం, వాట్ ఎవర్ ఇలాంటి మీరు కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, సో 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుందండి. మీ అందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మీరు మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడంలో విత్ హెల్దీ కమ్యూనిటీ త్రూ మేము మీకు హెల్ప్ చేస్తామన్నమాట. ఓకే, సో మీకు ఎంత క్యాలరీస్ ఫుడ్ ఉండాలి, ఎన్ అవర్స్ స్లీప్ ఉండాలి, ఎంత వాటర్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము గైడ్ చేస్తాం. మీరు 21 డేస్ లోపు మీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా హెల్దీ లైఫ్ స్టైల్ వరకు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకు స్టార్టింగ్ నుంచి నేను రీబుల్ ప్యాకెట్ పట్టుకొని ఉన్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అని గనక అనుకుంటే, సో ఈ వీడియోలో చెప్పే ప్రతిదీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్పాను కదా, నేను ఒక అరౌండ్ ఒక 1600 పీపుల్ వరకు కూడా హెల్ప్ చేశాను అని చెప్పేసి వాళ్ళ గోల్స్ లో, సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేను మీకు చెప్తున్నా అనమాట. ఓకే, అక్కడ చూసిన రిజల్ట్స్ బట్టి నేను మీకు చెప్తున్నాను ఇది. ఓకేనా? సో మెయిన్గా వచ్చేసి మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, మజిల్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మొహమాటమే లేదు మీకు, రీబుల్డ్ మాత్రమే అంత ఎఫెక్టివ్గా ఎక్కువ క్యాలరీస్ పెంచుకొని ఎక్కువ మజిల్ బిల్డ్ చేసుకోవడానికి ఇది మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే దీంట్లో మీరు ఒకసారి బ్యాక్ తిప్పి చూసినట్లయితే 48 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది. ఈ 48 గ్రామ్స్ ప్రోటీన్ మీ మజిల్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నార్మల్ షేక్లో వచ్చేసేటప్పటికి మీరు తీసుకునే ప్రోటీను ఫార్ములా వన్ ఒక 9 గ్రామ్స్ వస్తుంది, ప్రోటీన్ 1 స్క్యూబ్ అయితే ఒక 5 గ్రామ్స్ వస్తుంది అనమాట. అరౌండ్ ఒక ప్రోటీన్ 2 స్కూప్స్ వేసుకున్నా కూడా 15 to 20 గ్రామ్స్ ప్రోటీనే మీరు మీ బాడీకి ఇవ్వగలుగుతారు. మీరు వెయిట్ గెయిన్ ప్రాసెసింగ్లో కనుక ఉన్నట్లయితే, సో మజిల్ గెయిన్కి ఫస్ట్ యూజ్ అయ్యేది ప్రోటీన్ అనమాట. ఓకే, సో మీకు 20 గ్రామ్స్ ప్రోటీన్ అనేది సరిపోదు. దానికోసం మీరు రీబుల్ని చూస్ చేసుకోండి. 1 ప్యాక్ వచ్చేసి 48 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో మీరు ఇంకా హ్యాపీగా దీంట్లో ఎనీ ఫ్రూట్ బనానా కానీ అలా యాడ్ చేసుకొని తీసుకున్న ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, అండ్ ఇదంతా కూడా మీరు బ్రేక్ఫాస్ట్ ఆపేసేసి కాదు, మీ 3 టైమ్స్ మీల్ ఏదైతే ఉందో వాటిని తీసుకుంటూ మీ రెగ్యులర్ షెడ్యూల్ని కంటిన్యూ చేస్తూ ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఓకేనా? సో మార్నింగ్ మీరు వర్కౌట్ చేయండి. మళ్ళీ సన్నగా ఉన్న వాళ్ళు వర్కౌట్ చేయకూడదు అని కాదు, వర్కౌట్ వేర్ అనమాట. ఓకే, వెయిట్కి వర్కౌట్కి సంబంధం లేదు అసలు. ఓకే, డెఫినెట్గా మీరు వర్కౌట్ చేయండి. వర్కౌట్ తర్వాత ఒక 30 మినిట్స్ లోపు రీబుల్డ్ అయితే తీసేసుకోండి మీరు. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఆబ్వియస్లీ మీకు 6 మీల్స్ పడతాయి అనమాట. సో వితిన్ 30 to 90 డేస్లో మీరు హ్యాపీగా గ్యారంటీగా వెయిట్ పెరుగుతారు. ఓకే, 30 డేస్లో మినిమం ఉంటుంది. ఏది స్టార్ట్ చేసినా కానీ 90 డేస్ పెట్టేసుకోండి మీరు. ఓకే, సో ఏ ప్రోగ్రామ్ అయినా సరే 90 డేస్, మినిమం 21 డేస్. మనం చెక్ చేయడానికి 21 డేస్, ప్రాపర్ రిజల్ట్ చూడడానికి 90 డేస్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మీకు రీబిల్డ్, అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఏమి యాడ్ చేసుకోవాలి అంటే, సో 3 టైమ్స్ మీల్ చెప్పాను కదా, ఆఫ్టర్ నూన్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మీ మీల్ తర్వాత మీరు షేక్ను తీసుకోండి. అట్లీస్ట్ 1 టైం అయినా రీబిల్డ్ యాడ్ చేయండి. అండ్ మీరు ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్కి వచ్చేటప్పటికి మన నార్మల్ షేక్ 20 గ్రామ్స్ ఎనఫ్ అనమాట మనకి. ఓకేనా? సో మీరు 1 స్కూప్ కనుక ప్రోటీన్ తీసుకుని, 3 స్కూప్స్ కనుక ఫార్ములా వన్ అలా యాడ్ చేసేసుకొని మీ లంచ్ తర్వాత తీసేసుకోండి. ఓకే, అగైన్ మళ్ళీ డిన్నర్ తర్వాత తీసేసుకోండి. 3 టైమ్స్ ఫుడ్ అవుతుంది, 3 టైమ్స్ షేక్ అవుతుంది అనమాట. సో మీరు తీసుకుంటున్న ఈ ఎక్సెస్ క్యాలరీస్ వల్ల మీ మజిల్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో హ్యాపీగా వెయిట్ గెయిన్ అవుతారనమాట. సో 1 టైం అయినా సరే మీరు రీబుల్డ్ యాడ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. సో వెయిట్ గెయిన్కి ది బెస్ట్ ప్రాసెసింగ్ అనమాట మనకి. అండ్ మీరు కొంచెం ఎఫ్రెష్ అవాయిడ్ చేస్తే బెటర్, మీకు అలవాటు ఉంది, మార్నింగ్ 1 టైం తీసుకోండి. అదర్వైజ్ ఎఫ్రెష్ కన్నా కూడా మీరు సప్లిమెంట్స్లోకి వచ్చేటప్పటికి సెల్ యాక్టివేటర్ యాడ్ చేసుకోవాలి.
ఓకేనా? సో నేను మస్ట్ అండ్ షుడ్ వి చెప్తున్నాను, అండ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో మీరు ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఓకే, మీ హైట్కి వెయిట్కి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే మంచిగా గెయిన్ అవుతారు, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఆల్రెడీ కోచెస్ ఉన్నారు, మీ కోచెస్ ఏది చెప్తే అది ఫాలో అండి. ఓకేనా? డన్. సో మీరు షేక్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ డిన్నర్కి తీసుకునే షేక్లో వచ్చేసి హ్యాపీగా డైనో షేక్ ఒకటి మిక్స్ చేయండి. డైనో షేక్ అండ్ మన బ్రేక్ఫాస్ట్ షేక్ రీబుల్డ్ సెల్ యాక్టివేటర్, ఇంతవరకు మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అక్కడ నుంచి మీరు కాల్షియం, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్, గుడ్ ఫ్యాట్ కోసం, ఇవన్నీ మన జనరల్ సప్లిమెంట్స్, అవి ఎలా మీ కోచెస్ చెప్పేదాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. వాటిలో మీకు ఏది లైక్ అండర్ వెయిట్లో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనమాట. సో మీరు వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఎలా ఏ సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు మీ పర్సనల్గా మీ కోచెస్తో డిస్కస్ చేయండి. ఓకేనా? సో నా సైడ్ నుంచి జస్ట్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు గనక ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, వెయిట్ గెయినే కాదు వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అండ్ మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు, ఓకే, ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారు, ఇంకా మంచిగా ఎక్కువ మంది పీపుల్కి హెల్త్ గురించి, వెల్నెస్ గురించి, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి మీరు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి, దగ్గరుండి ట్రైనింగ్స్ ఇస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కస్టమర్ ఐడి కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఫ్రీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అన్నిటికీ కూడా వర్కౌట్స్ ఉంటాయి, న్యూట్రిషన్ క్లాసెస్ ఉంటాయి, హ్యాపీగా కమ్యూనిటీ త్రూ మంచిగా ఒక గ్రూప్ ఆఫ్ హెల్దీ కమ్యూనిటీతో మీరు ఉండి మంచి రిజల్ట్స్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ఐడి నల్లిస్ట్రీ అనమాట. థ్యాంక్ యూ అండ్ బై.